ఈ వీడియో వచ్చేసి అబ్రాడ్ లో ముప్పై నలభై లక్షలు ఖర్చు చేసి మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకొని అక్కడ సెటిల్ కోసం అనుకుంటున్న సో అసలు నిజంగా ఈ ముప్పై నలభై లక్షలు ఖర్చు చేసి అబ్రాడ్ లో మాస్టర్స్ చేయడం అనేది అంత మంచి ఐడియానా కాదా గ్రాడ్యుయేట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అనేది మనం తెలుసుకుందాం సో కరెంట్లీ సిచ్యువేషన్ ఏదైనా కూడా నేను రియాలిటీగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ నాకు అబ్రాడ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో అక్కడ వాళ్ళు పరిస్థితి ఎలా ఉందని చెప్పారు నా బ్యాచ్ వాళ్ళకి టూ థౌసండ్ సిక్స్టీన్ నేను సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి కరెంట్లీ ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఉంది అనమాట సో అలాంటి వాళ్ళు స్విచ్ అవుదాం అంటే కరెంట్లీ వాళ్ళకి జాబ్స్ లేవు ఓకే అండ్ ఇంటెక్ బాగా పెరిగిపోయింది అందుకని ఏంటి అంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ బాగా పెరిగిపోవడం వల్ల పార్ట్ టైం జాబ్స్ కి ఇబ్బంది పడుతున్నారు మీరు అది ఎవరినడి రోజు చెప్తారు అండ్ ఇంకోటి కెనడా కూడా రీసెంట్ గా రూల్ తీసుకొచ్చింది అనమాట రూల్ ఏంటి అంటే మీకు ఏవైతే డెసిగ్నేటెడ్ అవర్స్ ఉన్నాయో ఫార్టీ అవర్స్ పని చేసుకోవచ్చు అనేది దాన్ని ట్వంటీ అవర్స్ కి తగ్గించింది ఎందుకు అంటే స్టూడెంట్స్ చదువుకోకుండా ఎక్కువ శాతం పని చేసుకోవడానికి అబ్రాడ్ కి వస్తున్నారన్న అంశాన్ని గ్రహించి సో కెనడా ఈ పని చేస్తుంది కాబట్టి మేబీ యూఎస్ కూడా ఇలాగ చెయ్యొచ్చు అబ్రాడ్ స్టడీస్ కి వచ్చిన వాళ్ళ కోసం అనేది ఒక బాధన సో ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకుని ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి అబ్రాడ్ కి వెళ్లడం కరెక్టా లేదా ఇండియాలో ఉండడం కరెక్టా అన్న పాయింట్ ని కన్సిడర్ చేసుకుంటే మనము మన జియోగ్రఫికల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఉంది సో అందుకనే ఫెడ్ రేట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తుంది అండ్ పెంచింది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ స్టార్ట్మెంట్ చేసింది తగ్గించలేదు ఎప్పుడైతే తగ్గిస్తుందో మంచి సిచువేషన్ బెటర్ అయినట్టు అర్థం అనమాట రేట్స్ తగ్గిస్తుందో అక్కడ కంపెనీస్ కి లోన్స్ అవి వస్తే దాని ద్వారా మళ్ళీ ఎకో సిస్టమ్ అనేది ఎకనామీ అనేది బిల్డ్ అవుతూ అవుతుంది సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ లేదనమాట మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ సో సిచువేషన్ అంతా కూడా నాట్ టు డ్రై అస్సలు డ్రై లేదు చదువుకోవడానికి కూడా ఆస్కారం లేదు చదువుకోవాలి అనుకుంటే వెళ్ళచ్చు చదువుకుని మళ్ళీ వచ్చేయాలి అనుకుంటే వెళ్ళచ్చు చదువుకున్న తర్వాత ఉద్యోగం రావాలి అనుకుంటే దర్ ఆర్ సమ్ టఫ్ సిచువేషన్ హెచ్ వన్ బి కష్టం కష్టమైపోతుంది రీసెంట్ గా మీరు చూసుకుంటే హెచ్ వన్ బి రేట్స్ కూడా పెంచారు మాస్టర్స్ వస్తుందా లేదా అనేది మాత్రం కన్సిడర్ చేసుకుంటే కరెంట్లీర్ ఆర్ నో జాబ్ పార్ట్ టైం కూడా ఇబ్బందిగా ఉంది సో ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు బెటర్ అవుతాయని అడిగితే మనకి నవంబర్ లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో ఆ యుఎస్ ఎలక్షన్స్ లో దెర్ మోర్ మో ప్రాపర్టీ డొనాల్డ్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు అతను కాకుండా కొంతమంది కంటెంట్ వాళ్ళు ఎవరు గెలుస్తారో తెలియదు బెంచిన తర్వాత ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ లేదా ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళని ఇచ్చే ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో వాళ్ళు ఇచ్చే ప్రామిసెస్ లో ఈ అబ్రాడ్ కి సంబం వాళ్ళు అంటే ఇమిగ్రెంట్స్ కి ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు లేదా అక్కడ ఓటర్స్ ని సంతృప్తి పరచడానికి ఇమిగ్రెంట్స్ ని ఎలా తొక్కేస్తున్నారు అనే రెండు ఆస్పెక్ట్స్ మనం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ వస్తున్నారు అంటే అందులో ఇమిగ్రెంట్స్ గురించి ఏం మాట్లాడారు ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి హెచ్ వన్ గురించి ఏం మాట్లాడారు ఎకన గురించి ఏం ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట సో మరి ఇలాంటి పొజిషన్ లో ఎవరైనా కూడా వెంటనే నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి ఇట్ ఈస్ అప్ టు ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా నేను యుఎస్ లోనే వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు కాబట్టి దాన్ని మనం ఆపేది లేదు కానీ ఎవరి కోసం నేను చెప్తున్నాను అంటే ఓఆర్ ఇన్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇరవై లక్షలు లోన్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో ముప్పై లక్షలు లోన్ పెట్టి వెళ్ళాలి వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏముంది వెళ్తారు ఇక్కడ వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కాబట్టి సరిపోయింది కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సంపాదించి ఇక్కడ పేరెంట్స్కి పోవాలి సో కరెంట్లీ ఇది మనకి అంత జరిగే పరిస్థితులైతే లేదనమాట సో కాబట్టి ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన ఉంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి రెడీగా ఉంటే ట్రై ఫర్ జాబ్ ఒక టూ ఇయర్స్ అయినా జాబ్ చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంది ఆలోపు అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా మీకు అర్థమైపోతాయి ఎకనామిక్ సిచ్యువేషన్స్ మెరుగయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సో నా సజెస్ట్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ అయితే జాబ్ చేయండి మేబీ ఇట్ కుడ్ హెల్ప్ యూ అక్కడ ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి పాయింట్స్ గెయిన్ చేసుకోవడానికి హెచ్ఎంబికి హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మీరు టూ ఇయర్స్ జాబ్ చేస్తే సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఇరవై ముప్పై లక్షలు లేదా ముప్పై నలభై లక్షలు లోన్ పెట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్ళాలా అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టెమ్ ఐ న్ కన్సిడర్ ఇట్ సో కరెంట్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టెమ్ కాకపోతే ఆఫ్టర్ డిసెంబర్ ద పర్సెప్షన్ మే చేంజ్ ఇంకా కొంచెం బెటర్ పర్సెప్షన్ వచ్చే ఆగస్ట్ డిసెంబర్ తర్వాత ఉండొచ్చేమో బికాజ్ అక్కడ ఎవర్షన్స్ చెప్పడం వల్ల సో దిస్ ఈజ్ మై థాట్స్ మీరు ఏమన్నా అనుకుంటే జస్ట్ మెన్షన్ ద కామెంట్ బాక్స్ సో దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్ డూ ఫాలో ఫ్రంట్ క్లాస్ వీడియోస్ లైక్